మనం ఒక 90,000 10,000 ఆవులు ఎందుకు పెంచకూడదు? మన జిల్లాల్లో ఆవులన్నీ కూడా రోడ్డు మీద పడుతున్నాయి, అవి ఎటుపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి. అలాంటి కాన్సెప్ట్ తీసేసి గవర్నమెంట్ నుంచి కూడా ఒక మొన్న ఈ మధ్యలో ఢిల్లీ వెళ్ళినప్పుడు కొంతమంది కూర్చొని డిస్కస్ చేశారు. ఏమండి మీరు చేస్తారంటే 10,000 ఆవులు చేస్తే దానికి తగినట్టుగా ఫుడ్ డివిజన్లో మేము సహకరిస్తామని అన్నారు. అలాంటి కాన్సెప్టు అక్కడ కూడా నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చేద్దామని నిన్న పొద్దున్నే ఒక ఆవు తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాను. అది ఒక కాన్సెప్ట్. రైతు అనేవాడు ప్రతి ఇంట్లో ఒక ఆవును పెట్టుకుంటే అదే కామధేను మాదిరిగా పాలు వస్తుంటాయి, మన పాల కేంద్రం మంచి ఉత్పత్తి వస్తుంది. ఇదంతా కూడా ఒక కాన్సెప్ట్తో పోవాలి మనం. ఆ కాన్సెప్ట్ చేసిన రోజు అన్ని డెవలప్మెంట్స్ బాగుంటాయండి.